తెలంగాణ కోసం కొందరు సమైక్యంధ్ర కోసం మరికొందరు ఉప్పెనలా ఉద్యమిస్తున్నారు వేరువేరు వాదనలు వినిపిస్తున్న వారందరిది ఒకే పార్టీ ఒకటే హైకమాండ్ ఒకటే డిఎన్ఏ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానం గీత దాటమంటూనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు రాయలసీమ హక్కుల్ని కాపాడకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రాజీనామాను సైతం డిమాండ్ చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ చంద్రబాబు విజయలక్ష్మి సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని లేఖ ఇస్తే తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందన్నారు చంద్రబాబు నాయుడు గారు విజయమ్మ గారు ఒక చిన్న ఒక వన్ లైన్ లెటర్ మేము సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నాం అని చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఢిల్లీకి తీసుకొని వెళ్ళి ఇది తెలంగాణ ఇచ్చే ప్రక్రియని మళ్ళీ చర్చల ప్రక్రియగా మార్చకపోతే నేను టీజీ వెంకటేశే కాదు రాష్ట్ర విభజన తప్పకపోవచ్చని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు అనుమానం వ్యక్తం చేశారు అయితే తామంతా రాజీనామాలు చేస్తున్నట్లు వచ్చిన వార్తల్ని తోసిపుచ్చారు ఒకవేళ అటువంటి పరిస్థితులు గానీ అటువంటి పరిణామాలు గానీ ఏమొచ్చినా కూడా సమిష్టిగానే ఉండి సమిష్టిగానే నిర్ణయాలు తీసుకుంటాం అన్నటువంటిది మేము అందరం కూడా మాట్లాడుకున్నట్టు మాటలు అంతకు తప్పితే ఈ రాజీనామాల వరకు లేకపోతే మేమేదో వ్యతిరేకంగా ఉన్నాం అనేటటువంటి అభిప్రాయాలు చాలా వరకు స్పెక్యులేషన్స్ గానే వస్తున్నాయి తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ రాసి పెద్ద తప్పు చేసిందని విమర్శించారు మంత్రి కొండ్రు రాజీనామాలు అవసరం లేదని అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు తెలంగాణ సెంటిమెంట్ ఉందని అందరికీ తెలుసు అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఒక్క కాంగ్రెస్లోనే మేము గర్వంగా చెప్పుకోగలం ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మేము అందరం పోరాడుతున్నాం పాదయాత్రలో చంద్రబాబు జైల్లో కూర్చున్న జగన్ తెలంగాణకు అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి యాభై ఏళ్లుగా ఉద్యమం చేస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందన్నారు రాష్ట్ర మంత్రి డికే అరుణ దీనికి నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే సమయం దగ్గర పడినటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా సహకరించమని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం రాయల్ తెలంగాణ తాము కోరలేదని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు కర్నూలు జిల్లా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోనియాను విమర్శించిన ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు ఖండించకపోవటాన్ని తప్పుపట్టారు తెలంగాణ ప్రకటిస్తే రాజీనామాలు చేస్తామంటూ కొందరు సీమాంధ్ర మంత్రులు ఎంపీలు హెచ్చరించడంపై కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి భయపడదన్నారు మేము రాజకీయం వదిలేస్తాము కొందరు ఎంపీలు ఇలా మాట్లాడడం ఇది భావ్యం కాదు ఎందుకంటే హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి గతంలో నైన్త్ డిసెంబర్ తర్వాత ఏ పని చేసిరో మళ్ళీ ఇప్పుడు అదే పని మొదలుపెట్టింది తెలంగాణపై వైఎస్ఆర్సీలో లొల్లి కొనసాగుతూనే ఉంది పార్టీలోని తెలంగాణ నేతల ఆగ్రహంపై సీమాంధ్ర నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు పార్టీ ఇచ్చిన మాటకే కట్టుబడి ఉందన్నారు వైఎస్ఆర్సీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రాష్ట్ర విభజన దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తున్నా టీజేఏసీ మాత్రం ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతోంది ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చూస్తోంది మహాధర్నాకు సన్నాహాలు చేస్తోంది విభజన వాదాన్ని సమర్థించే పార్టీల మద్దతు కూడగడుతోంది హస్తినలో విభజన రాజకీయాలు మరోవైపు తెలంగాణలో ఉద్యమ రాజకీయాలను టీజేఏసీ కొనసాగిస్తోంది దీనిలో భాగంగా ఆగస్టు ఒకటిన హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించనుంది ఈ ధర్నాకు పది తెలంగాణ జిల్లాల నుంచే పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చింది టిజేసి మహాధర్నా ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశమైన జేఏసీ నేతలు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు ధర్నాకు టీఆర్ఎస్ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు అధినేత కేసీఆర్ ఆ గురించి చాలా లోతుగా మేము జరిగింది వారు ఇదిని విజయవంతం కావటానికి పూర్తి సహకారాన్ని తమ పార్టీ నుంచి తమ పార్టీ అందిస్తుందని తెలియజేస్తున్నారు మరోవైపు ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే నక్సల్స్ సమస్య వస్తుందని హెచ్చరించారు మాజీ డీజేపీ స్వరణ్జిత్ సేన్ తెలంగాణకు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల సమస్య పరిష్కరించకుండా ఆంధ్రప్రదేశ్ విభజనపై నిర్ణయం తీసుకోవటం సరికాదన్నారాయణ చత్తీస్గఢ్ నక్సల్ పొజిషన్ వెరీ బ్యాడ్ చత్తీస్గఢ్లో మావోయిస్టుల సమస్యను పరిష్కరించకుండా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం సరైన విధానం కాదు అది కూడా తెలంగాణలో గతంలోనే నక్సలైట్ల సమస్య ఉంది అలాంటప్పుడు ఇలా తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు మహాధర్నాతో టీ జేయేసి మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చెడుతోంది రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ములాయం సింగ్ యాదవ్ వ్యతిరేకిస్తున్నారు ఇలా విడగొట్టుకుంటూ పోతే దేశానికే ప్రమాదమని ఆయన అయిష్టంగానైనా రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం మంచిది కాదంటున్నారు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి మిత్రుల సలహా తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్న సమయంలో ములాయం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ చేస్తామంటూ సాగిస్తున్న పార్టీ నుంచి సాగిస్తున్నురయ్యేలా కనిపిస్తోంది తమకు మద్దతిచ్చే మిత్రుల అభిప్రాయాలు తీసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ కు ఎస్బీ నుంచి తిరస్కారం ఎదురయ్యేలా ఉంది యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ములాయం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు దేశం ముక్కలైతే ప్రమాదమని హెచ్చరించారు బీహార్ ను విడదీసి జార్ఖండ్ యూపీని విడగొట్టి ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ను విడగొట్టి ఛత్తీస్గఢ్ ను ఏర్పాటు చేశారని దీనివల్ల ఆ రాష్ట్రాలు ఏ దుస్థితిలో ఉన్నాయో చూస్తున్నారుగా అంటూ నిలదీశారు ఇలా ప్రతి రాష్ట్రాన్ని విడదీసి దేశాన్ని బలహీనం చేయటం వల్ల నష్టమే కానీ లాభం ఉండదన్నారు కొత్త రాష్ట్రాల ఏర్పాటు దేశానికి ప్రమాదం తెస్తుందన్నారు అయిష్టంగా ఏ రాష్ట్రానైనా ఏర్పాటు చేయడం మంచిది కాదన్నారు కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా గళం విప్పిన సీఎం కిరణ్ కుమార్ ను ఈ సందర్భంగా అభినందించారు ములాయం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్న సమయంలో ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్పై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి కార్మిక హక్కులు అనేక చోట్ల బహిరంగంగానే కాలరాస్తున్నా రక్షణ కల్పించలేని స్థితిలో ట్రేడ్ యూనియన్లు ఉన్నాయని ప్రముఖ రచయిత ప్రొఫెసర్ జేఎస్ బనాజీ అన్నారు ఇటువంటి పరిస్థితుల వల్ల కార్మికోద్యమాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు ప్రముఖర్తి నారాయణ కపర్తి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ లో సభ నిర్వహించారు శేషమ్మ కపర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ స్మారక సభలో ఆన్ ద థీరీ ప్రాక్టీస్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ సొసైటీ అనే అంశంపై ముంబై నుంచి వచ్చిన ప్రొఫెసర్ బనాజీ ప్రధాన ఉపన్యాసం చేశారు ప్రపంచంలోనూ దేశంలోనూ వామపక్ష ఉద్యమం తీవ్ర సంక్షోభంలో ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు మారుతి వంటి సంస్థల ఉద్యమాలు రెండేళ్లుగా కొనసాగుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయత కార్మికోద్యమంలో నెలకొని ఉందన్నారు వామపక్ష ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో వర్గ సూత్రాలను ఎంతగా చెప్పిన హక్కుల సంఘర్షణలను దూరం చేయలేకపోయామన్నారు పహాట్ వామపక్షాలు విమర్శ చేసుకోవాలి కమ్యూనిస్టు పార్టీలు ప్రపంచవ్యాప్తంగా గందరగోళంగా ఉన్నాయి లెఫ్ట్ పార్టీలో సంస్కరణలు రావాలి లేకపోతే అవి అంతరిస్తాయి అండ్ సెల్ఫ్ క్రిటిక్ అండ్ ఈ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఏపియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సోమసుందర్ డాక్టర్ భరణన్ రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే శివరాం రెడ్డి కిషోర్ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు సభకు హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఎదుటే వామపక్షాలపైన ట్రేడ్ యూనియన్ ఉద్యమంపై ప్రొఫెసర్ బనాజీ తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశమైంది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ మహంకాళి జాతర రెండో రోజున అమ్మవారు ఆవహించినట్లు భావించే స్వర్ణలత అనే అవివాహిత భవిష్యవాణి వినిపించింది తన కోపం తెప్పించే పనులు చేస్తే ఆగ్రహం సహజమేనని శిక్షించినా రక్షించినా తానే చేస్తానని రంగం వినిపించింది స్వర్ణలత రంగం వినేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు నాది మాత్రం కాదు నా తల్లిని జరిపినంత మాత్రాన మీరు తట్టుకోగలను అనుకుంటున్నారా వాళ్ళక ఎందుకు చేసుకుంటారా మీరంత గణము అమ్మాని భయభక్తలు లేకుండా చేసినందుకు శిక్ష అనుభవించక తప్పది కదరా వాళ్ళక మీరు మీసీగాని నాది మాత్రం లేదు ర వాళ్ళక మీ కొల్లారి మీర ఎవరో పడగొట్టినంత మాత్రాన మీరు అంత ఆగ్రహం వస్తుందే నాకు రాదా నా బిడ్డలనే కదా నేను శిక్షించిన రక్షించిన నేనే నీకు మాత్రం నాకు అప్పుడప్పుడు తప్పు చేసినంత మాత్రాన దండించాల కదరా బాలక సామాన్యులని కాదు బాలక ఆయుష్ ఉందంటే వాళ్ళు తప్పనిసరిగ్గా ఉంది కానీ ప్రజలందరూ తప్పనిసరిగా రక్షించే భారం కూడా నాదే చాలా సంతోషం తల్లి ఇంకా ఉత్తరాభివృద్ధి కోసం ఏం చేయమంటావు తల్లి ఆలయూర్లోని ఏం కావాలి ఇప్పుడు ఈ సంవత్సరం జరిగినటువంటి పూజలన్నీ నీకు సంతోషమే కదా సంతోషంగా ఆనందంగా కృష్ణా నదికి వస్తున్న భారీ వరద ప్రవాహంతో ఖరీఫ్ సీజన్లో మాగాని పంటలు పండించేందుకు వీలుగా సాగునీరు అందే అవకాశం ఉందంటున్నారు అధికారులు శ్రీరామ్ సాగర్ జలాశయం నిండడంతో తెలంగాణ జిల్లాలోని రైతులు ఖరీఫ్ సీజన్లో మాగాని పంటల్ని పండించేందుకు మార్గం సుగమైంది కృష్ణా నది జలాలపై ఆధారపడ్డ యాభై లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతోందా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు అధికారులు గోదావరికి భారీగా వస్తున్న వరద నీరంతా సముద్రంలోకి వెళ్తుండగా ఎగువ గోదావరిపై ఉన్న శ్రీరామ్ సాగర్ లోయర్ మానేరు డ్యామ్ ఎస్ఆర్ఎస్పీ రెండో దశ ప్రాజెక్టులు ఇంకా పూర్తి స్థాయిలో నిండలేదు నదికి ఎగువన ఉన్న వరద ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టింది ఇక కృష్ణానది జలాలపైనే ఆధారపడిన పది జిల్లాల ప్రజలు ఇంకా జలాశయాల్లోకి వచ్చే వరద నీటి వైపే చూస్తున్నారు గడిచిన మూడేళ్లుగా పొలాలను బీడుగా ఉంచిన పది జిల్లాల రైతాంగానికి ఈసారైనా కృష్ణమ్మతన పొలాల్లోకి వస్తుందా లేదా అనే టెన్షన్లో ఉన్నారు ఇదే విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులను అడగ్గా ఇప్పటికైతే శ్రీశైలం జలాశయంలోకి భారీగానే వరద నీరు వస్తుందని ఈ ప్రవాహం ఇదే విధంగా మరో నాలుగైదు రోజులు ప్రవహిస్తే జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుందని అంటున్నారు శ్రీశైలంలోకి మూడు లక్షల ఇరవై రెండు వేల క్యూసెక్ల వరద నీరు వస్తుంది శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండితే రెండు వందల పదహారు టీఎంసీలు ఉంటుంది కానీ ఇవాళ ఎనిమిది వందల యాభై ఎనిమిది అడుగుల నీటి మట్టంతో వంద టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది ఇంకా నూట పదహారు టీఎంసీల నీరు రావాల్సి ఉంది నాగార్జునసాగర్లో ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఇరవై ఒక అడుగుల వద్ద నూట యాభై రెండు టీఎంసీల నీరుంది సాగర్ పూర్తి స్థాయిలో నిండాలంటే ఐదు వందల తొంభై అడుగులకు చేరుకుంటే మూడు వందల పన్నెండు టీఎంసీల నీరుంటుంది ఇలా శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాలు పూర్తి స్థాయిలో నిండాలంటే ఇంకా రెండు వందల యాభై టీఎంసీల నీరు రావలసి ఉంది ఇక డెల్టాకు నూట ఎనభై ఒక టీఎంసీల నీరు అవసరం ఉంది నాగార్జునసాగర్ కొడి ఎడమ కాలువల ఆయకట్టుకు మూడు వందల టీఎంసీల నీరు అవసరం ఉంది అంటే ఒక నాగార్జున సాగర్ జలాశయంపైనే ఆధారపడిన ముప్పై ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఆయకట్టు ప్రజల తాగునీటి అవసరాలను కూడా తీర్చాల్సిన బాధ్యత సాగర్ జలాశయంపైనే ఉంది ఇదిలా ఉంటే శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి రాయలసీమలోని ప్రాజెక్టులు తెలుగు గంగా ద్వారా చెన్నైకి పదిహేను టీఎంసీల నీటిని సరఫరా చేయాల్సి ఉంది సోమశీల కండలేరు గండికోట గోరకల్లు మైదుకూరు బ్రహ్మసాగర్ వెలుగోడు తదితర ప్రాజెక్టులన్నింటినీ కలిపి సుమారు రెండు వందల ఇరవై ఐదు టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి తరలించాల్సి ఉంది రాయలసీమ ప్రాజెక్టులకు రెండు వందల ఇరవై ఐదు టీఎంసీలు నాగార్జునసాగర్ ఆయకట్టుకు మూడు వందల టీఎంసీలు డెల్టాకు నూట ఎనభై ఒక టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తరలించాల్సి ఉంది అంటే మొత్తం ఏడు వందల ఆరు టీఎంసీల నీరు అవసరం ఉంది శ్రీశైలం ఇప్పటికీ వంద టీఎంసీల నీటి మొట్టం పెరగాల్సి ఉంది అంటే కృష్ణానదిలోని మన రాష్ట్రంలోని ఎనిమిది వందల ఆరు టిఎంసీల నీరు వస్తేనే రైతులు ధైర్యంగా ఖరీఫ్ సీజన్లో పంటలు పండించేందుకు ఆస్కారం ఉంటుంది కృష్ణానది జలాలపై ఆధారపడిన మన రాష్ట్రంలోని జలాశయాలన్నీ పూర్తిగా నిండడానికి ప్రస్తుత వర్షాకాలంపై ఇంకా ఆశలున్నాయని అంటున్నారు నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణానదికి ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున వరద నీరు కూడా భారీగానే వస్తుందని అంటున్నాయి అధికార వర్గాలు కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంలోకి నూట తొంభై ఒక టీఎంసీల నీరు వచ్చిందని నూట ఇరవై తొమ్మిది టీఎంసీల నీరు బయటకు వదులుతున్నారని అన్నారు మరోవైపు తుంగభద్ర జలాశయం నుంచి కూడా మరో లక్ష క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తున్నారని ఇలా తుంగభద్ర నుంచి మూడు లక్షల క్యూసెక్ల నీరు వస్తుందని ఈ వరద ప్రవాహం ఇలానే ఉంటే మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని అందుచేత రాష్ట్రంలోని మొత్తం జలాశయాలు పూర్తిస్థాయిలో నిండకపోయినప్పటికీ కొంత మేరకు నీటి మట్టాలు పెరుగుతాయంటున్నారు అధికారులు జలాశయాల్లో ఉన్న నీటిని రానున్న వరద నీటిని అంచనా వేసి ఖరీఫ్ సీజన్కి నీరు విడుదల చేయాలా వద్దా అనే అంశంపై సోమవారం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించేందుకు కసరత్తులు చేస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు తెలంగాణపై చర్చలు వేగవంతం రేపు యూపీఏ సమన్వయ కమిటీ భేటీ తుది నిర్ణయం హైకమాండే ముఖ్యమంత్రి కట్టుబడి ఉంటారన్న విహెచ్ ఉప్పాడలో గ్రామస్తుల ఆందోళన సర్పంచ్ గెలుపు రద్దు చేయాలని డిమాండ్ ఘనంగా ముగిసిన మహంకాళి బోనాలు భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత